బ్రేకింగ్ చూస్తున్నాం. పార్వతీపురం మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ ధర్నాకు దిగిన వీరు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆందోళన చేశారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చడానికి కార్మికులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ ధర్నాకు దిగిన వీరు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. పార్వతీపురం మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగినట్లుగా తెలుస్తోంది. సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా వారికి ఉన్న డిమాండ్స్ ఏంటి? సుజాత, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసమని సమ్మె బాట పట్టారు. ముఖ్యంగా పార్వతీపురంతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస మున్సిపాలిటీలు, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్మికులు అయితే ఆందోళనకు దిగారు. 10 రోజుల క్రితమే వాళ్ళు ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఈ సమ్మె నోటీసును కూడా అందజేశారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడంతో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కూడా సమ్మెలోకి దిగుతున్నట్లుగా వాళ్ళు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి శాలరీ పెంపుదల, అలాగే ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. ఈ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని వాళ్ళు వివిధ సందర్భాలలో ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సమ్మెకు వెళ్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రస్తుతం వాళ్ళైతే సమ్మెకు దిగారు. దీంతో మున్సిపాలిటీల్లో కార్యకలాపాలు అయితే ఎక్కడొక్కడే స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇంజనీర్ సెక్షన్ కార్మికులందరూ కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఇప్పటికే 4.5 సంవత్సరాలు నుండి రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మంత్రికి అనేక దఫాలుగా వినత పత్రాలు ఇచ్చి ఉన్నాము. సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్ల రాయబారాలు చేసి ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడాను నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందో తప్ప మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం చేయడం లేదు. మున్సిపల్ కార్మికులు కోరుతున్నవేం గొంతాము కోరికలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చారు, కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడాను రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే రెగ్యులరైజ్ చేయాలి. క్లాప్ ఆటో డ్రైవర్లు, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు, అలాగే ఇతర కార్మికుల సమస్యలు కూడాను పరిష్కారం చేయాలని చెప్పి అనేక సందర్భంలో విన్నవించిన కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మెలోకి దిగవలసిన అవసరం వచ్చింది. ఈరోజు నుండి రాష్ట్ర